हाय हेलो वेलकम टू अनंदिता फैशन व्लॉग्स। ఈ రోజు బ్రేక్ఫాస్ట్ పాపకి దోసలు వేసి పెట్టేసాను। దోసలు అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఏమీ టిఫిన్ లేదన్నమాట। సో హెల్తీగా ఏమన్నా తిందామని చెప్పేసి వెజిటబుల్స్ ఉన్నాయి। ఆ ఉన్న వెజిటబుల్స్ తో బ్రెడ్ ఉందన్నమాట। ఆ బ్రెడ్ మీద నేతితో రాసేసుకొని నేతితో టోస్ట్ చేసి దాని మీద కూరగాయలు పెట్టేసాము। కూరగాయలు పెట్టి జస్ట్ ఇందులో ఏంటంటే ఏమీ బయట అవుట్ సైడ్ ఏమీ వేయకుండా జస్ట్ దాని మీద వెజిటబుల్స్ పెట్టేసి కారపొడి, ఇంట్లో కారపొడి ఎప్పుడు ఉంటుంది, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి, పల్లీలు అన్నీ వేసి పట్టినటువంటి కారపొడి ఉంటుంది, దాన్ని జల్లేసుకొని చక్కగా వెజిటబుల్స్ మీద సలాడ్, వెజిటబుల్ సలాడ్ లాగా ఉంటుంది। ప్లస్ దాని మీద కారపొడి చల్లుకోవడం వల్ల స్పైసీగా ఉంటుంది, ఇంకా మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట। ఆ బ్రెడ్ల మధ్యలో పెట్టేసుకొని నేతితో టోస్ట్ చేసుకోవడం। నెయ్యి అనేది ఫ్యాట్ లేని పదార్థం అండి, సో నెయ్యి రెగ్యులర్గా యూస్ చేసిన ప్రాబ్లం ఉండదు। వెన్న, మీగడ ఇట్లాంటివి మనకి ఫ్యాటీ ఐటమ్స్, సో అవి అవాయిడ్ చేసుకోవచ్చు। చీజ్, బటర్ ఇట్లాంటి వాటికన్నా ఇట్లా నెయ్యి కరగబెట్టుకున్నది మనం వాడుకుంటే, కరపడి అని చెప్పాను కదా అదే, దాని మీద స్ప్రింకిల్ చేసేస్తాం లైట్గా సాల్ట్ అండ్ ఆ కారపొడి స్ప్రింకిల్ చేసేసి నేతితో వేయించుకోవడమే అన్నమాట, లైట్గా నెయ్యి, నూనె బదులు నెయ్యి వేసుకొని। సో ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట। చెప్పాను కదా నేతితో టోస్ట్ చేసుకుంటామని, నెయ్యిని స్ప్రెడ్ చేసేసి దాని మీద ఇది ఓ శాండ్విచ్ అన్నమాట। శాండ్విచ్ మేకరే అవసరం లేదు శాండ్విచ్ చేసుకోవడానికి, పాన్ మీద ఇలా టోస్ట్ చేసుకోవచ్చు। మా పాపకి మాడితే ఇష్టం అన్నమాట, కొంచెం బాగా రోస్ట్ అయ్యి కొంచెం డార్క్ షేడ్కి వస్తే ఇష్టం అన్నమాట, సో అందుకని కొంచెం డార్క్ అయ్యే వరకు చేస్తాను। దాన్ని ఇంకొక వైపుకి తిప్పేసుకోవడమే। ఇంట్లో ఏమీ లేదు తినడానికి, జస్ట్ బ్రెడ్ ఉందా, వెజిటబుల్స్ ఉన్నాయా, అంతే, జస్ట్ శాండ్విచ్ చేసేసుకోవచ్చు। మార్నింగ్ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అన్నమాట। ఈ లోపల ఇంకోటి రెడీ చేసి పెట్టుకున్నాను, ఇది ఇంకో సైడ్కి తిప్పేస్తున్నాము। చెప్పాను కదా మా పాపకి బాగా ఎక్కువగా కాలితే ఇష్టమని, సో అందుకని చెప్పేసి ఆ డార్క్ షేడ్ వచ్చే వరకు ఉంచాము। అండ్ నెక్స్ట్ ఇంకొకటి రెడీ చేసి పెట్టేసాము। అండ్ ఇంకొకటి ఇంట్లో వచ్చేసి వీబా తండూరి మయోనైస్ ఒకటి ఉందన్నమాట, ఇది జస్ట్ మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు జామ్ లాగా, లేదా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది। ఇది ఎప్పుడైనా ప్రిఫర్ చేయండి, రెగ్యులర్గా తినొద్దు, ఇది జస్ట్ డిఫరెంట్ టేస్ట్ కోసం, బట్ కానీ ఇట్లాంటి టేస్ట్ చాలా బాగుంటాయి కదా, ఇది మాత్రం యూస్ చేసి చూడండి, అదిరిపోతుంది। కొంచెం హెల్దీ డైట్ కాదు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి నాలుగుకి రుచి కోసం ట్రై చేయొచ్చు, అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్ కదా, సో ఇది బాగుంటుంది చాలా। జస్ట్ సేమ్ ప్రాసెస్ అన్నమాట, పాన్ మీద నేతితో టోస్ట్ చేసేసుకోవడమే। సో ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఆల్।